Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సెంటిమెంట్ నియోజకవర్గంలో టీడీపీ నేతల గుండెల్లు గుబులు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేతల్లో గుబులు నెలకొంది. ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వెలువడుతుండడం దీనికి ప్రధాన కారణం. ఈ నియోజకవర్గానికి ఒక రాజకీయ ప్రత్యేకత ఉంది. దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. అందుకే రాజకీయ పార్టీలు రాజంపేట స్థానం కోసం గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోంది. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండడంతో పొత్తులో భాగంగా జనసేన అడుగుతున్నట్లు సమాచారం. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో దాదాపు 15% పైగా ఓట్లు వచ్చాయి. పీఆర్పీ అభ్యర్థికి 21,499 ఓట్లు రావడంతో త్రిముఖ పోరులో 12,342 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచిన మేడ వెంకట మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి ఆయన 2వసారి ఎమ్మెల్యే అయ్యారు. రాబోయే ఎన్నికలకు టీడీపీ గట్టి నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది. అయితే టీడీపీ టికెట్ కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడుతో పాటు మేడ విజయశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రాజు, గంట నరహరి ప్రయత్నిస్తున్నారు. ఇలా 4 టికెట్ రేస్లో ఉండడంతో టీడీపీ ఇంతవరకు ఎవరిని ఫైనల్ చేయలేదు. కాపు సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండడంతో ఈ సీటును జనసేనకు కేటాయించాలనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు జనసేనకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నా సరైన నాయకత్వం లేదనే టాక్ ఉంది. రాజంపేట నుండి జనసేన తరఫున పోటీ చేసేందుకు సిద్ధమైన మాజీ డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి, పారిశ్రామికవేత్త ఎల్లటూరి శ్రీనివాసరాజు రీసెంట్గా పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఈ నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేన అభిమానులతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీనివాసరాజు. తాజాగా ఆయన అధికారికంగా జనసేన పార్టీలో చేరడంతో జనసేనకు పొత్తులో భాగంగా కేటాయిస్తుందేమోనన్న ఆందోళన టీడీపీ ఆశావాహుల్లో నెలకొంది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయితే 2014 ఫలితమే రిపీట్ అవుతుందన్న వాదన ఉంది. దీంతో 2 పార్టీల నుండి ఆశావాహులు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీనివాసరాజు పోటీ చేస్తే ఓ పక్క పార్టీ ఓటింగ్కు తోడు క్షత్రియ సామాజిక వర్గ ఓటింగ్ కలిసి వస్తుందని అనుకుంటున్నారు. కీలక నేత జనసేనలో చేరిన నేపథ్యంలో టీడీపీ ఈ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయిస్తుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.